రోజు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సిపి సజ్జనార్ గారు 8 మంది పదవి విరమణ చేసిన పోలీస్ అధికారులకు సత్కరించారు మరియు వారికి సంక్షేమ కార్యకలాపంగా పెన్షన్ పత్రాలను అందజేశారు. రిటైర్మెంట్ తర్వాత తమ అమూల్యమైన సమయాన్ని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులతో గడపాలని ఆయన అభ్యర్థించారు. ఏదైనా సహాయం కోసం నన్ను సంప్రదించడానికి సంకోచపడవద్దని అన్నారు. పోలీసు శాఖ రిటైర్మెంట్ సిబ్బందికి సిపి సజ్జనార్ కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు కూడా చాలా కష్టపడి పనిచేయడం జరిగింది. ఆయన కష్టానికి మంచి కూడా అల్లా కూడా మంచి ఫలితాలను ఇచ్చినారు. ముగ్గురు అబ్బాయిలు కూడా డాక్టర్స్ కావడం చాలా గర్వ కారణము. సో ముఖ్యంగా నాకు ఎప్పుడు కూడా విశ్వాసం ఉంటుంది, మనం మంచిగా సిన్సియర్ గా పనిచేస్తే మా ఏముంది ఫలితాలు మన పిల్లలకి వస్తుంది, మా ఫ్యామిలీకి వస్తుంది అని చెప్పి చాలా నాకు ఉంటుంది. మన గౌసియాదికి ఎగ్జాంపుల్, ఎందుకంటే నా అబ్బాయిలు ముగ్గురు కూడా డాక్టర్స్. ఐ థింక్ డాక్టర్ ఇన్ లాస్ ఆర్ ఆల్సో డాక్టర్స్. ఆల్ త్రీ ఆర్ డాక్టర్. డాక్టర్ ఇన్ లాస్ ఆర్ ఆల్సో డాక్టర్స్. 6 డాక్టర్స్ ఇన్ హౌస్, హాఫ్ అ డజన్ డాక్టర్స్. సో గుడ్. సో అట్లా అని బికాస్ ఐ హాస్ వర్క్ హార్డ్ అండ్ హాస్ కాంట్రిబ్యూటెడ్ టు ది డిపార్ట్మెంట్, ఐ థింక్ గాడ్ హాస్ టేకన్ కేర్ ఆఫ్ హిమ్. సో ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. ఆయన ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఇంకా మంచి ఉండాలి. ఐ థింక్ యూ షుడ్ ఓపెన్ అ పాలిక్లినిక్ విత్ ఆల్ గౌసెస్ ఇన్ హాస్పిటల్ అని చెప్పి. సో ఆల్ యువర్ రేడియాలజిస్ట్, పెథాలజిస్ట్, ఎవ్రీబడి విల్ బి దేర్. సో ఐ థింక్ హి హాస్ కాంట్రిబ్యూటెడ్ 6 డాక్టర్స్, ఇస్ ఇస్ ఎ గ్రేట్ కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ. మన అశోక్ ఆల్మోస్ట్ లాస్ట్ 2.5 ఇయర్స్ హెస్ బిన్ వర్కింగ్ విత్ వి. ఈ మధ్యలో కూడా మనం లాస్ట్ కరోనాతోనే వి హావ్ బీన్ వర్కింగ్ వెరీ వెరీ క్లోజ్లీ, ముఖ్యంగా లాస్ట్ 7 మంత్స్ నుంచి. అంతా ఏజ్ అయినా బికాస్ ఐ వాజ్ వరీడ్, ఆల్వేస్ యూస్ టు టెల్ ప్రకాష్ ఎందుకు ఆయనకి ఏజ్ అయింది కదా కరోనా టైంలో ఎందుకు అని అంటే, లేదు సార్ ఆయన ఇంట్రెస్ట్ ఉన్నారు సార్ చేస్తానని చెప్పి నేను కూడా అడిగాను ఆయనకు ఏమో మళ్ళీ ఎందుకు, లేదు సార్ నేను చేస్తానని చెప్పినారు. సో లాస్ట్ డే కూడా ఆయన ఏదే స్మైల్ ఫేస్తోనే ఆయన పనిచేయడం జరిగింది. మొన్నే కావునే వచ్చి లేదు సార్ ఆయన కూడా రిటైర్ అవుతున్నారని చెప్పి తీసిన తర్వాత ఆశ్చర్యం అనిపించింది. ఆల్ దీస్ ఆఫీసర్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఫిట్, మీరు అందరు కూడా రిటైర్ అవుతున్నారని చెప్పి అనిపిస్తలేదు. మీరు అందరు కూడా బాగా ఫిట్ ఉన్నారు బికాస్ ఆఫ్ యువర్ మంచి మీ మనసు ఉండడంతోనే మీరు అందరు కూడా మంచిగా హెల్తీగా రిటైర్ అవుతున్నారు. సో యాజ్ ఆల్సో బీన్ ఎక్స్ట్రీమ్లీ వర్కింగ్ వెరీ హార్డ్ ఇన్ శంషాబాద్ ఏరియా. ఎటువంటి ప్రాబ్లం లేకుండా ముఖ్యంగా ఆర్జే ఎయిర్పోర్ట్ లో మన మాణిక్ రాజ్ చెప్పినట్లు అది సమస్య ఇది సమస్య అనుకుంటా, ఎస్పెషలీ డ్యూరింగ్ దిస్ లాస్ట్ 3-4 మంత్స్ హీ హస్ బీన్ వెరీ హెల్పింగ్ హ్యాండ్ టు అవర్ డీసీపీ శంషాబాద్. ఎందుకంటే చాలా మంది బయట నుంచి ప్రజలు వచ్చినారు, వాళ్ళందరూ కూడా చెకింగ్ క్వారంటైన్ చేయడము, మళ్ళీ వాళ్ళందరూ కూడా బయట హాస్పిటల్ పంపడం కూడా బాగా చూసుకోవడం జరిగింది. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ సైబరాబాద్ పోలీస్ ఐ కంగ్రాచులేట్ అశోక్ కుమార్ అండ్ హిస్ ఫ్యామిలీ ఫర్ ది సక్సెస్ఫుల్ రిటైర్మెంట్. అదేవిధంగా మన అంజయ్ అంటే డైరెక్టర్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆఫీసర్స్ మనకు రిటైర్ అవుతున్నారు. డిపార్ట్మెంట్ చాలా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఆఫీసర్స్ కోల్పోతున్నారని చెప్పి ప్రతి రిటైర్మెంట్ ఫస్ట్ లావణ్య లాస్ట్ వీక్ వస్తేనే సార్ రిటైర్మెంట్ ఎంతమంది అని చెప్తే సార్ ఇంతమంది ఎవరెవరు అంటే ఓ ఎంత బిగ్ లాస్ టు ది డిపార్ట్మెంట్ అనిపిస్తుంది. ఈ రోజు కూడా ఇంకా బాగా పెద్ద లాస్ అనిపిస్తుంది, ఎందుకంటే మీరందరూ కూడా బాగా ఎక్స్పీరియన్స్ ఆఫీసర్స్ అందరు కూడా మీరందరూ కూడా ఆల్మోస్ట్ యువర్ 35 to 36 ఇయర్స్ ఆఫ్ సర్వీస్. యు హావ్ డన్ గ్రేట్ రిలెంటెస్ సర్వీస్ టు ది డిపార్ట్మెంట్. ఎందుకంటే ఇప్పుడే మన ఒక సోదరుడు మాట్లాడుతూ చెప్తున్నారు ఇప్పుడంతా ఈ వాట్సాప్ పోలీసింగ్ బట్, మీరందరూ కూడా చాలా క్లిష్ట సమయంలో పనిచేసినారు అందరు కూడా మన కౌసుద్ది నుంచి అందరు కూడా మీ హోంగార్డ్ ఆఫీసర్స్ దాకా కూడా. అప్పుడంతా ఎక్స్ట్రీమిజం, టెర్రరిజము, కమ్యూనలిజము, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రకరకాల సమస్య ఉన్నప్పుడు మీరందరూ కూడా చాలా కష్టపడి పనిచేయడం జరిగింది. ఎందుకంటే మారుమూల ప్రాంతానికి కూడా వెళ్ళి మీరందరూ కూడా పనిచేశారు. ఇప్పుడంతా వాట్సాప్ అయింది, ఇప్పుడు మంచి ప్యాట్రోలింగ్ వెహికల్స్, బ్లూ కోడ్స్, మనకంతా సెల్ ఫోన్స్ రావడం జరిగింది. కానీ బట్ మీరందరూ కూడా చాలా క్లిష్ట సమయంలో మనకు పనిచేయడం జరిగింది. ఈరోజు మన రాష్ట్రంలో శాంతి ఉందంటే మీ అందరి వల్ల నేను చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. మీరు వల్ల, కృషి వల్లనే మన రాష్ట్రము ఇప్పుడు ఎటువంటి ఎక్స్ట్రీమిజం నుంచి, టెర్రరిజం నుంచి ఎటువంటి సమస్య లేకుండా. మేము ఎంజాయ్ తోటి డ్యూటీ చేసాను సార్, అప్పుడు జీతాలు తక్కువ ఉండే సార్ మాకు, అయినా ఆ జీతాలు కూడా మాకు కరెక్ట్ రాలేదు సార్. 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి వచ్చింది సార్. ఎస్పీ మన చంద్రశేఖర్ రెడ్డి సార్ ఉన్నప్పుడు అయితే సంవత్సరంగా 2 సార్లు ఇచ్చింది సార్. మాకు లేకున్నప్పటికైనా డ్యూటీ మేము చేసుకున్నాం సార్. మై జర్నీ హాస్ బీన్ స్టార్టెడ్ డ్యూరింగ్ ది డేస్ యాజ్ ఎ స్పోర్ట్స్ మ్యాన్. ఐ వాజ్ రిప్రజెంటెడ్ ఫర్ ది యూనివర్సిటీస్ అండ్ నేషనల్ ఇన్ ది హాకీ, అండ్ ఆల్సో ఐ వాజ్ ద కాలేజ్ ఛాంపియన్ ఆల్సో ఇన్ ది కాలేజ్ ఆల్సో. Further, in the department, I was during the year 1990, so an encounter has happened in Nalgunda district, Mungod. So first encounter is there, so I was directly participated in the encounter. So that is the evening time, so Dalam is then inside, we are outside. So heavy exchange fire has happened.
సో దాంట్లో మై కానిస్టేబుల్ హాస్ బీన్ డైడ్ నా పక్కనే ఉన్నాడు అతను వేర్ ఈజ్ ది ఫైరింగ్ ఈజ్ కమింగ్ యాజ్ నాట్ అబ్జర్వ్డ్ సడన్లీ అతని మెదడులో బుల్లెట్ అయింది హెడ్ ఇంజురీ అయింది ఈ వాజ్ డైడ్ మై బి సైడ్ సో దెర్ ఈజ్ ఎ హెవీ ఫైరింగ్ సో ఫ్రమ్ అవర్ సైడ్ ఆల్సో వీ హావ్ గివెన్ రిప్లై బట్ డ్యూరింగ్ ది రిప్లై 1% దళం లీడర్ ఆల్సో కిల్డ్ సో బట్ లక్కీలీ ఐ వాజ్ సేవ్డ్ బికాస్ దెర్ ఇస్ నో యాక్చువల్లీ దెర్ ఇస్ నో ఆర్డ్ ఫర్ సేవ్ మై లైఫ్ దెర్ ఇస్ సమ్ ఒక దెర్ ఇస్ ఎ ట్రీ ఇస్ దేర్ సో డ్యూ టు ట్రీ ఐ వాజ్ సేవ్డ్ దేర్ हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।